గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ మున్సిపల్ కేంద్రాలకు వర్తింపజేసి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయం ముందు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ పేదలకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం తిరుమలగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా వచ్చి పట్టణాల్లో నివసిస్తున్న అటువంటి పేదలకు పని లేక అర్ధకాలితో తమ జీవనాన్ని గడుపుతున్నారు. అలాంటి పేదలకు ప్రభుత్వం తక్షణం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి రోజుకు 200 రూపాయల కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్లను తగ్గిస్తుందన్నారు. 2020-21లో 110,000 కోట్ల రూపాయలు, 2021-22లో 98,000 కోట్ల రూపాయలు, 2022-23లో ప్రస్తుత బడ్జెట్లో కేవలం 73,000 కోట్లు కేటాయించి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారన్నారు. అనంతరం వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ కదీర్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పడమటంటి నాగేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వనం సోమయ్య, నాయకులు దేవరకొండ యాదగిరి, నిర్మల యాకయ్య, కటారి నరసింహ, పానగంటి శ్రీను పాల్గొన్నారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మరి తిరుమలకి మున్సిపాలిటీ కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మేజర్ గ్రామ పంచాయతీ కానీ పని ఏదైతే అన్ని గ్రామాల్లో ఆ మున్సిపల్ పట్టణాల్లో ఉపాధి పనులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మరి అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బతుకుదేరు కోసం వలసలు వచ్చి పట్టణ ప్రాంతాలకు రావడం మూలంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి పనులు లేక పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి వరకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తిరుమలకి పట్టణం లాంటి పట్టణాలు రాష్ట్రం అనేక ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మున్సిపాలిటీలుగా ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉపాధి పనులు ఇవ్వకపోవడం మూలంగా మరి ఈరోజు కేవలం ఈ ఉపాధి మీద ఆధారపడినటువంటి అనేక పేద కుటుంబాలు, దళిత కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం ఇప్పుడు వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత కేవలం సంవత్సరానికి 350 రోజులు, అందులో కేవలం 50 రోజులు మాత్రమే ఈరోజు మరి వ్యవసాయం ద్వారా పనులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మిగతా రోజులు మరి వాళ్ళు పని లేనటువంటి పరిస్థితి ఉన్నది. పని లేనిటువంటి పేదలకు, వ్యవసాయ కార్మికులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు వామపక్షాలు పోరాట ఫలితంగా ఈ ఉపాధి చట్టం అనేది మన రాష్ట్రంలో, మన దేశంలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అలాంటి చట్టాన్ని ఈరోజు ఏదైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా, అర్బన్ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మరి అన్నింటిలో కూడా ఉపాధి పనులు కల్పించి మరి ఉన్నటువంటి పేదలని, వ్యవసాయ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు స్లమ్ ఏరియాలు కానీ, వెనుకబడ్డటువంటి ప్రాంతాలు కానీ, వెనుకబడ్డ ఏరియాలు కూడా చాలామంది కూడా పనులు దొరకక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అందుకోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పట్టణ ప్రాంతాలను ఉపాధి కల్పించాలి. ఎందుకంటే మన గుజరాత్ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనులు కల్పించి అక్కడ పేదలకు, మధ్యతరగతి ప్రజలని ఆదుకున్నది. అందుకోసం ఇటీవల రాష్ట్ర మరి మన పురపాలక శాఖ